హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిచ్యువర్. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే లైట్ రూమ్. సో లైట్ రూమ్ లోపలికి లట్స్ని అండ్ లైట్ లీక్స్ని, కలర్ ప్రిసెట్స్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇక్కడ లైట్ లీక్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే పిక్చర్కి గుడ్ లుక్అప్ రావడానికి మనకి ప్రాపర్ లైటింగ్ క్రియేట్ అవ్వనప్పుడు లైట్ లీక్స్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. వాటిని ఎలా ఇంపోర్ట్ చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని పిక్చర్స్ అయితే మనకున్నాయి డైరెక్ట్గా. సో దెర్ వాజ్ అన్ ప్రీసెట్ ప్యానల్. సో ఇక్కడ ప్రీసెట్ ప్యానల్ లోపలికి వచ్చేసి ఇంపోర్ట్ ప్రీసెట్ అని చెప్పేసి ఉంది కదా, ఇంపోర్ట్ ప్రీసెట్ పైన క్లిక్ చేయండి. ఇది నేను ప్రీవియస్గా లైట్ లీక్స్ ఏవైతే ఉన్నాయో నేను డౌన్లోడ్ చేసిన లైట్ లీక్స్ ఇవి కంప్లీట్లీ. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ లీక్స్ని అయితే మేము క్రియేట్ చేసి పెట్టాము కొన్ని. సో ఇక్కడ మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ సింపుల్గా ఇలా క్లిక్ చేసి ఇంపోర్ట్ కొట్టేసేయండి, ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతాయి. సో నేను ప్రీవియస్గా అయితే ఒక 10 లైట్ లీక్స్ అయితే ఇంపోర్ట్ చేశాను. ఓవరాల్ లైట్ లీక్స్ అరౌండ్ మన దగ్గర అయితే ఒక 200 లైట్ లీక్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి మన పిక్చర్స్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఏంటి అనేది చూద్దాం, అండ్ కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో మనకి పిక్చర్ అయితే ఓపెన్ అయిపోయింది, లెట్స్ చెక్అవుట్ ద లైట్స్ నౌ. మీరు ఇక్కడ ప్రీసెట్స్ ఓపెన్ చేసినట్లయితే 2 టైప్స్ కనిపిస్తాయి, ఫేవరెట్స్ అండ్ యూజర్ ప్రీసెట్స్. సో ఈ యూజర్ ప్రీసెట్స్ వచ్చేసరికి మనం ప్రీవియస్గా ఇంపోర్ట్ చేసుకున్న లైట్ లీక్స్. మీరు ఒకసారి చూసినట్లయితే ఈ సైడ్కి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, చూసారా పింకిష్ కలర్ లోపల. సో ఇక్కడ పింకిష్ కలర్ లోపల అండ్ బ్లూయిష్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లీక్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ దిస్ పిక్చర్, ఇంకా చాలా పిక్చర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది, అండ్ హియర్ వీ హ్యావ్ అదర్ పిక్చర్. సో ఇక్కడ చూసినట్లయితే లైట్ లీక్ 1, 2, 3 అంటే బేస్డ్ ఆన్ ద పిక్చర్ మీకు ప్రాపర్గా లైట్ అనేది ఎక్కడ సెటిల్ అవుతుంది, ఎక్కడ కావాలి అనేది మీరు ఇంపోర్ట్ చేసుకునే పిక్చర్ మీదనైతే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇంకా చూద్దాం, ఇంకొన్ని పిక్చర్స్ అయితే నేను ఇంపోర్ట్ చేస్తాను, విల్ చెక్ ఇట్ అవుట్ లైక్ హౌ ఇట్ విల్ బి. ఓకే అండ్ ఓకే, నేను కొన్ని కొత్త పిక్చర్స్ని అయితే సెలెక్ట్ చేశాను, ఐమ్ గోయింగ్ టు ఇంపోర్ట్. సో మనకి పిక్చర్స్ అనేవి ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతాయి, ఇట్స్ టేక్స్ టైమ్, అండ్ జస్ట్ ఐ క్లిక్ హియర్. దిస్ 5th పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ని అయితే తీసుకుంటున్నాం. పిక్చర్ తీసుకొని జస్ట్ డబుల్ క్లిక్ చేసినట్లయితే డెవలప్ మోడ్కి వచ్చేస్తుంది, అండ్ మీరు లైబ్రరీకి ఓపెన్ అయిపోతుంది. లైబ్రరీ నుంచి మనం డెవలపింగ్ మోడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ రీసెట్స్ చూద్దాం ఒకసారి. చూసారా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయిందో చుట్టూ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లైట్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. ఇవి చాలా ఉన్నాయి, ఒక 200-300 ఉన్నాయి. మన పిక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎలాంటి లైట్ లీక్ వాడాలి ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ లైట్ లీక్స్ సంబంధించిన ప్రిసెట్స్ అన్ని మీకు డ్రైవ్ లింక్లో మెన్షన్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.